నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో సత్ఫలితాలు ఇస్తున్న కోవిడ్ నిర్మూలన చర్యలు, తగ్గుముఖం పడుతున్న కేసులు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా హడలు పుట్టిస్తున్న కరోనా నంద్యాలలో సైతం గత 5 నెలలుగా హడలు పుట్టిస్తోంది. అయితే ఎంపీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు తీసుకుంటున్న చర్యల ఫలితంగా కరోనా కట్టడి అయింది. 3 డిజిట్ల స్థాయి నుండి 2 డిజిట్లకు పడిపోయింది. గత 5 నెలలుగా నంద్యాలలో కరోనా విలయ తాండవం చేసింది. మార్చి నెల నుండి ప్రతిరోజు కరోనా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఒక దశలో రోజుకు 500 కేసులకు దగ్గరగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 5000కు కరోనా బాధితులు చేరుకున్నారు. 25కు పైగా మరణాలు సంభవించాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా నియంత్రణకు ఏవి చర్యలు తీసుకోవాలో ప్రణాళిక వేసుకున్నారు. పట్టణంలో దశల వారీగా లాక్డౌన్ విధించారు. సమూహాలను నియంత్రించే దిశగా చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, డిఎస్పీ చిదానంద రెడ్డి, బదిలీ అయిన రెవెన్యూ డివిజనల్ అధికారి రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ రవికుమార్ సంయుక్తంగా కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టారు. ప్రజల ఫిర్యాదుల మేరకు మందు దుకాణాల వద్ద రద్దీని తగ్గించారు. పట్టణంలోని దేవాలయాలు, ప్రార్థనాలయాల వద్ద ప్రజలు గుమికూడకుండా దర్శనాలను రద్దు చేశారు. మున్సిపల్ మార్కెట్లను వికేంద్రీకరణ చేశారు. దీంతో ప్రజల రద్దీ తగ్గింది. మాస్కులు లేని వారికి భారీగా జరిమానాలు విధిస్తూ పనిపాట లేకుండా తిరిగే జులాయిలను అదుపు చేశారు. దీంతో గత నెలాఖరు వరకు రోజుకు సరాసరి 150 పాజిటివ్ కేసులతో రికార్డుకెక్కిన నంద్యాల నేడు 2 ఎకరాల సగటును నమోదు చేసుకుంది. దీంతో కేసులు రోజుకు సరాసరి 100కి పైగా తగ్గినట్లయింది. దీంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము తీసుకున్న నిర్ణయాలు కొంత కఠినంగా ఉన్నప్పటికీ నంద్యాలలో కరోనా అంతమే తమ పంతంగా భావించామని ప్రజలు ఇదే స్ఫూర్తితో అధికారులు తీసుకున్న నిర్ణయాలను పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని అధికారులు ఈ సందర్భంగా కోరుతున్నారు. ఓవైపు వర్షాలు రోజు పడుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా నంద్యాల మరో వారం రోజులలో 0 పాజిటివ్గా మారాలని ఆశిద్దాం. ప్రజలు మరింత చైతన్యవంతంగా ఉండాలని కోరుకుందాం. ప్రజల కోసం ప్రజాప్రతినిధులు మరింత మంచి నిర్ణయాలు తీసుకుంటారని విశ్వసిద్దాం. నంద్యాల పట్టణంలో ఆసుపత్రి నిర్వాహకులు, ప్రముఖ దంత వైద్యురాలు మాధవిలత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణంలోని స్వగృహంలో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షేత్రమైన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో శ్రావణి మాసం చివరి వారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ సందర్భంగా 108 లీటర్ల ఆవు పాలతో ఘనంగా అభిషేకం నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామికి జరిగిన విశేషాభిషేకాలు ప్రజా టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకం. శత్రుభ్యుభ్యమానభ్యు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 భ
ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగే నిరసన వారంను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు మస్తాన్ వలీ సద్దాం హుసేన్ పిలుపునిచ్చారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ నిరసన జయప్రదం చేసే దిశగా ఈ నెల 16 నుండి 19 వరకు వివిధ రూపాల్లో ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఓవైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. లాక్డౌన్ కాలంలో ఉపాధి లేని కుటుంబాలకు 7500 రూపాయలు, ప్రతి మనిషికి 5 కిలోల బియ్యం ఇవ్వాలని, కరోనాను నియంత్రించేందుకు ఎక్కువ మంది డాక్టర్లను, మెడికల్ సిబ్బందిని నియమించాలని, నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హుసేన్ బాషా, నరసింహ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేస్తూ కరోనా నిపుణులతో దేశంలో ప్రజానీకానికి ఇబ్బంది పెడుతున్నారు. కరోనా వచ్చి 18-21 రోజుల్లో ముగుస్తుంది. భారతంలో యుద్ధం 18 రోజులతో ముగిసింది. కరోనా 21 రోజులతో ముగుస్తుంది. కాబట్టి అందరూ చప్పట్లు కొట్టండి, తాళాలు వాంచండి అని చెప్పినారు. నేటి వరకు కరోనా ముగించలే. మరి కరోనాతో బాధపడే వాళ్లకు నెలకు 7500 రూపాయలు ఇవ్వాలని, అన్ని వర్గాల ప్రజలు ఆదుకోవాలని చెప్తున్న చెవిటివాని ముందు శంకు దినట్లు మోడీ అనుసరిస్తున్నాడు. ఇటువంటి టైంలో పార్లమెంట్ సమావేశాలు ఏవి జరపకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నాడు. దీనివల్ల ఉద్యోగ భద్రత కోల్పోయి నిరుద్యోగ సమస్య పెరిగే
దేశం ఇబ్బందులు పడే పరిస్థితి. దేశవ్యాప్తం వలస కార్మికులు కానీ ఉద్యోగాలు కోల్పోయిన వారికి కానీ ఎటువంటి రక్షణ ఇవ్వకుండా ఎటువంటి న్యాయం చేయని పరిస్థితుల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవస్థలు అన్ని రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఈడీ వ్యవస్థను ఎన్నికల వ్యవస్థను అన్నిటినీ ఈరోజు తమ గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రాల హక్కులను ఆడించి వేస్తూ రాష్ట్రానికి రావాల్సిన జిఎస్టీ నిధులను కూడా ఇవ్వకుండా కరోనా సమయంలో ఆదుకోకుండా చేస్తున్న ప్రభుత్వ విధానం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానం వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచాలంటూ సిఐటియు నేతల ఆధ్వర్యంలో హమాలీలు స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో సివిల్ సప్లై హమాలీల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని సిఐటియు నేత లక్ష్మణ్ ఎమ్మెల్యేను కోరారు. రెడ్ జోన్లో సైతం హమాలీలు ప్రాణాలకు తెగించి ప్రభుత్వం ఇచ్చే ఉచిత సరుకులను అందిస్తోందన్నారు. దసరాలోపుగా హమాలీలకు అందించవలసిన పాత బకాయిలు మరియు పెంచిన కూలీ రేట్లతో డబ్బులు చెల్లించాలన్నారు. కార్మికులకు కరోనా సందర్భంగా ఇన్సూరెన్స్తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని వారు ఈ సందర్భంగా కోరారు. కార్మికుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సివిల్ సప్లై హమాలీలు 5000 మందికి పైగా ఉన్నారు. వీళ్ళందరికీ జనవరి 1వ తేదీ నుంచి కూలీ రేట్లు పెంచాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వము తాస్పారం చేయడాన్ని నిరసిస్తూ గత 15 రోజులుగా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే రెడ్ జోన్లో సైతం కరోనాను ఏమాత్రం లెక్క చేయకుండా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కూడా వాళ్ళు ప్రభుత్వం అందించేటువంటి ఉచిత సరుకులన్నింటిను ఎగుమతి దిగుమతి చేస్తున్నారు. అటువంటి వాళ్ళకు కూడా కరోనా బీమా సౌకర్యం 50 లక్షలు కల్పించడంలో కూడా ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పటికైనా కానీ వాళ్ళకు పెంచిన కూలీ రేట్లు పెంచాలా, కూలీ రేట్లు పెంచి జనవరి నుంచి అరిగేటతో సహా ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా కరోనా బీమా సౌకర్యం 50 లక్షలు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఇప్పటికైనా అనే హమాలీల పట్ల రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే కోట్రల్లో 2-3 సంవత్సరాలుగా ఈఎస్ఐని అమలు చేయమని చెప్పేసి వాద్యాలు వేసింది, వాటిని ఉపసంహరించుకొని ఆ కోట్రల్లో వాద్యాలను ఉపసంహరించుకొని కూడా వెంటనే వీళ్ళకి ఈఎస్ఐని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించి రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చేసేంత వరకు నా వంతుగా కృషి చేస్తానని చెప్పినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో సమ్యకైనా సిద్ధమన్నారని సివిల్ సప్లై హమాలీకి నేను అదేవిధంగా సిఐటీగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్రాలు కమిషనర్ గారికి మంత్రి గారికి మెమరాండాలు ఇచ్చినా ఇంతవరకు పలికిన పరిస్థితి లేదు. దాదాపు 4 రోజుల నుంచి అనేక రూపాల్లో ఆందోళన నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు సివిల్ సప్లై హమాలీలు కరోనా కాలంలో కూడా చాలా సీరియస్గా కరోనా ఉన్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సరుకులు ప్రజలకు చేరవేసే దాంట్లో చాలా పెద్ద ఎత్తున కరోనాకు ఎదిరించి పోరాడి పనిచేస్తూ ఉన్నారు. మరి అటువంటి వాళ్లకు కూలీలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఒక పక్క బియ్యం అనేది సప్లై ఫ్రీ బియ్యం ఇస్తున్నారు, మళ్ళీ ఆ బియ్యం ఎక్కడి నుంచి అంటే సివిల్ సప్లై ద్వారా వాళ్ళు లోడింగ్ అన్లోడింగ్ చేస్తేనే ఈరోజు ప్రజలకు చేరవేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తోంది మేము మొత్తం సరుకులు ఇస్తున్నామని, మరి అటువంటి కష్టపడే కార్మికులకు ఈరోజు వాళ్ళ కూలీలు పెంచడం అనేది ప్రభుత్వం బాధ్యత కాబట్టి వెంటనే కూలీ రేట్లు పెంచాలా. మరి అదేవిధంగా ఈరోజు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ఈఎస్ఐ సౌకర్యము ఇవన్నీ లేకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే 10 మంది పనిచేసే చోట ఈఎస్ఐ ఉండాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చట్టం చేసినాయి. ప్రభుత్వము 6 నెలలుగా కూలీ రేట్లను పెంచకుండా పెంచి అమలు చేయకుండా ఇంతవరకు తాస్కారం చేస్తుంది. ఇప్పటికైనా మేము ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి మెమరాండం ఇవ్వాల్సి వచ్చింది. గోడౌన్ హమాలి యూనియన్ తరఫున ఈరోజు పెద్దలు గౌజీ హరితరాజ్ వర్గం గారు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క సమస్యల ఈరోజు చెప్పడం జరిగింది. 23 సంవత్సరాల నుంచి ఈఎస్ఐ పథకం గురించి కానివ్వండి, అలాగే రాష్ట్రంలో ఉన్న హమాలీలకి రేట్లు పెంచడం విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా దీని మీద నేను కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా ఒక లెటరు రూపంలో వారికి కూడా రిప్రజెంటేషన్ చేసి సివిల్ సప్లై యూనియన్ హమాలీ యూనియన్ వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా దానికి జత చేసి ఇది ఒక సమస్యల్ని పరిష్కరించమని చెప్పేసి తప్పకుండా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చర్యలు తగ్గుముఖం పడుతున్న కేసులు
నంద్యాలలో ప్రముఖ దంత వైద్యురాలు మాధవిలత ఆత్మహత్య. కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 108 లీటర్ల పాలతో ఘనంగా అభిషేకం నిర్వహించిన అర్చకులు. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచాలని సిఐటియు నేతల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్పాకు వినతి పత్రం అందించిన హమాలీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.